హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్ 2022 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మీకు రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరగనున్నది, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వన్ లైనర్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, మీరు ఏబిపిఎస్సి అండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. దీని ద్వారా మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. రీసెంట్గా జనవరి 5th ఏబిపిఎస్సి నిర్వహించేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిందండి. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్తో పాటుగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా మీకు ఉంటుంది. జనవరి 9th 10 AMకి, అనగా సండే 10 గంటలకు ఉంటుంది. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, ఎవరైనా కూడా రాయొచ్చు. ఇందులో టాప్ 4 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ఉంటాయి. మరి ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో. డైలీ 1 PMకి ఒక ఫ్రీ లైవ్ క్లాస్ ఉంటుంది. టుమారో రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్కి ఒక ఫ్రీ లైవ్ టెస్ట్ ఉంటుంది 1 PMకి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఫ్రీ క్లాసెస్కి ప్లస్ క్లాసెస్కి డిఫరెన్సెస్ ఇవి. ఫ్రీ క్లాసెస్ లిమిటెడ్గా ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. ప్లస్లో కంప్లీట్గా అన్లిమిటెడ్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ అండి. సో 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటే ఏ ప్లాన్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇందులో 12 మంత్స్ ప్లాన్ ఇస్ ద మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్. నా రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు దీంట్లో 10% డిస్కౌంట్ వస్తుంది. ఆనంద్ వైటి ఈజ్ మై రెఫరల్ కోడ్, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మరి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి వన్ లైనర్ క్వశ్చన్స్. ఎగ్జామ్ వారియర్ బుక్ హ్యాస్ రిటర్న్ బై డాష్ నరేంద్ర మోడీ. హీలియం బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్? గ్రూప్ 18, 0 గ్రూపు, గ్రూప్ 18. నెక్స్ట్ వన్, ఎన్ ఎలిమెంట్ బిలాంగ్ టు విచ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 2, 8, 7? ఆన్సర్ గ్రూప్ 17. ఎన్ ఎలిమెంట్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 8 బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? గ్రూప్ 18, 0. ఏషియన్ గేమ్స్ 2022 వుడ్ బి హెల్డ్ అట్ డాష్? ఆన్సర్ హాంగ్జూ. నెక్స్ట్ వన్, ఆథర్ ఆఫ్ ది బుక్ ముద్ర రాక్షస? ఆన్సర్ ఇస్ విశాఖ దత్త. నెక్స్ట్ వన్, బ్రాంజ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ డాష్ కాపర్ అండ్ టిన్. ఆన్సర్ ఇస్ కాపర్ అండ్ టిన్. ఫ్రమ్ విచ్ ఆర్గాన్ ఈజ్ ఇన్సులిన్ రిలీజ్డ్? ఇన్సులిన్ ఈ అవయవం ద్వారా రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్. నెక్స్ట్ వన్, హెవియెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? హెవియెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆన్సర్ ఇస్ హీలియం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ ద ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? ఆన్సర్ ఇస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అటామిక్ నంబర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ చైల్డ్? సో పిల్లలలో ఎన్ని ఉంటాయంటే 270 ఎముకలు. బట్ అప్పుడే పుట్టినటువంటి శిశువులు అంటే గ్రేటర్ దాన్ 300 అని చెప్పొచ్చు. అప్పుడే పుట్టినటువంటి శిశువులు అంటే గ్రేటర్ దాన్ 300, న్యూ బార్న్ బేబీ. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఫిషెస్ హార్ట్? సో చేపలో ఎన్ని గదులు ఉంటాయి అంటున్నారు? 2 ఛాంబర్స్, 2 గదులు ఉంటాయి. నెక్స్ట్ వన్, హౌ మెనీ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ బెంజిన్? బెంజిన్లో ద్విబంధాలు ఎన్ని ఉంటాయంటున్నారు? ఆన్సర్ 3 డబుల్ బాండ్స్, 3 ద్విబంధాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్? మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయంటున్నారు?
ఆన్సర్ 118 118. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫోర్త్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? సో ఆవర్తన పట్టికలో నాలుగో గ్రూప్లో ఎన్ని మూలకాలు ఉన్నాయంటున్నారు? ఆన్సర్ 4. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెటలాయిడ్స్ ఆర్ దేర్ ఇన్ పీరియాడిక్ టేబుల్? ఆన్సర్ ఇస్ 6. లోహ మిశ్రమాలు ఆవర్తన పట్టికలో 6 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఆధునిక ఆవర్తన పట్టికలో ఎన్ని పీరియడ్స్ ఎన్ని గ్రూపులు ఉన్నాయంటున్నారు? ఆన్సర్ 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, హౌ మెనీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? రైట్ ఆన్సర్ ఇస్ 38. నెక్స్ట్ వన్, రేడియో ధార్మిక మూలకాలు అనేవి 38 ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇఫ్ వి గో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ ద కెపాసిటీ టు లాస్ ఎలక్ట్రాన్స్ విల్ డాష్. సో మనం యొక్క ఆవర్తన పట్టికలో ఎడం వైపు నుంచి కుడి వైపుకి వెళ్తే వాటి యొక్క సామర్థ్యం ఎలక్ట్రాన్లు కోల్పోయేటువంటి సామర్థ్యం అనేది ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అంటే రైట్ ఆన్సర్ డిక్రీజ్, తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద పీరియాడిక్ టేబుల్ టు విచ్ బ్లాక్ డస్ ద ఎలిమెంట్ ఫ్రమ్ అటామిక్ నంబర్ 57 to 72 బిలాంగ్స్? రైట్ ఆన్సర్ ఇస్ ఏ బ్లాక్ అండి, డి బ్లాక్ అండి. రైట్ ఆన్సర్ డి బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ గ్రూప్ డు హాలోజన్స్ బిలాంగ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? సో హాలోజన్లు పీరియాడిక్ టేబుల్లో ఏ గ్రూప్లో ఉన్నాయి అంటున్నారు? గ్రూప్ 17. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది గ్రూప్ 18 ఎలిమెంట్స్ 8 ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ఔటర్ మోస్ట్ సెల్? సో రైట్ ఆన్సర్ హీలియం. నెక్స్ట్ క్వశ్చన్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఓజోన్, వెరీ ఇంపార్టెంట్ వన్, 48 గ్రామ్స్ పర్ మోల్. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద 18th గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ ఆవర్తన పట్టికలో 18 గ్రూప్లో ఎన్ని మూలకాలు ఉన్నాయంటున్నారు? 6 మూలకాలు ఉన్నాయి, 6. ఆన్సర్ ఇస్ 6. నెక్స్ట్ వన్, నోబుల్ గ్యాసెస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? ఆవర్తన పట్టికలో జడవాయువులు ఏ గ్రూప్లో ఉన్నాయంటున్నారు? గ్రూప్ 18. 0 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ ప్రిన్సిపల్ డస్ ఎన్ ఆయిల్ ల్యాంప్ వర్క్? ఆయిల్ ల్యాంప్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అంటున్నారు? ఆన్సర్ ఇస్ క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్లేయింగ్ ఇట్ మై వే ఇస్ రిటర్న్ బై డాష్. ప్లేయింగ్ ఇట్ బై మే అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటున్నారు? ఆన్సర్ ఇస్ సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ వన్, షుగర్ యూజ్డ్ ఇన్ ద హోమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. సో మనం ఇంటిలో ఉపయోగించేటువంటి చక్కెర దేనితో తయారు చేస్తారంటున్నారు? ఆన్సర్ ఇస్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే CaClO2. నెక్స్ట్ వన్, ద ఎలిమెంట్స్ 19 to 36 కమ్ అండర్ విచ్ పీరియడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్? సో ఆవర్తన పట్టికలో 19 to 36 వరకు ఏ పీరియడ్లో వస్తాయి అంటున్నారు? రైట్ ఆన్సర్ 4th పీరియడ్. నెక్స్ట్ వన్,
The fuse wire is made up of. So మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఫ్యూజ్ వైర్ దేనితో తయారు చేస్తారు అంటున్నారు ఆన్సర్ లెడ్ మరియు టిన్ సీసము మరియు టిన్ అంటే తగరం వీటి యొక్క మిశ్రమంతో తయారు చేస్తారు ఫ్యూజ్ వైర్ ని నెక్స్ట్ వన్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ వెనిగర్ సో వెనిగర్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అంటే 2.5 is the answer. So దాదాపు 2.5. So మరి 2.5 అంటే ఇది యాసిడ్ సాల్ట్ అంటే యాసిడ్ బట్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఎక్కువ క్షార స్వభావం క్షార సారీ ఆమ్ల స్వభావం ఎక్కువ ఆమ్ల స్వభావం కలిగినటువంటి దీని సో 7 కి దగ్గరగా ఉంటే తక్కువ ఆమ్ల స్వభావం ఒకటికి దగ్గరగా ఉంటే ఎక్కువ ఆమ్ల స్వభావం ఉన్నట్టు సో 1 టు 7 ఆమ్లాలు 7 టు 14 క్షారాలు నెక్స్ట్ వన్ థర్మోకోల్ ఇస్ మేడ్ యూజింగ్ డాష్ థర్మోకోల్ ని దేనితో తయారు చేస్తారు ఆన్సర్ పాలిస్టైరిన్ మేడ్ ఫ్రమ్ ద మోనోమర్ స్టైరిన్ నెక్స్ట్ వన్ టు విచ్ గ్రూప్ Do elements have electronic configuration 283 belong? Right answer is group 13. Next one. What are the elements in the last group of the periodic table called? So, avratan particular chivar group lo unna 20 evi antunnaru. Ye moolakalu unnai. Noble gases. So, vitni jada vayulu antam kada avi. Next one. What chemical is used in Fevicol? Fevicol lo upayoginchetuvanti rasayanam edi? Polyvinyl acetate anedi answer. Polyvinyl acetate ni use chestaru dentlo Fevicol lo. Next one. What compound are coins made of? So coins ni దీని యొక్క మిశ్రమంతో తయారు చేస్తారంటున్నా మీకు లాస్ట్ లో కనిపించలేదేమో సో ఇక్కడ ఏంటంటే ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్ అండి ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటి ఈ మిశ్రమంతో కాయిన్స్ ని నాణేలను తయారు చేస్తారు సో ఇవి ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ బిట్స్ అండి సో మీకు జనరల్ సైన్స్ నుంచి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ లో అడుగుతున్నారు అందుకోసం మీకు ఈ వీడియో ద్వారా సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ని అందించడం జరిగింది ఇలాంటి వీడియోస్ మీకు అప్కమింగ్ వీడియోస్ లో మరి ఇంకొన్ని క్వశ్చన్స్ ని అందించడం జరుగుతుందండి ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి సబ్స్క్రిప్షన్ లింక్ ని యూస్ చేసి అనకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది మీకు ఓన్లీ ఏపీపీఎస్సీ నే కాకుండా రైల్వే ఎగ్జామ్స్ కేటగిరీలో కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అందులో మీకు కూడా మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది రైల్వే గ్రూప్ డి అలానే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా అండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి